దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోవటం జరిగింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిసినట్లు, లేదా శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాలా పోవాలా అని కోరుకున్నారో, జగన్మోహన్ రెడ్డిని భగవంతుడు లండన్కు పంపించినాడు, చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించినాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనేక ఆర్థిక నేరాలని చేసి దొరకకుండా తప్పించుకొని తిరగటం జరిగింది. దొరకనంత వరకు దొరికితే దొంగ అన్నట్లు ఈరోజు దొరికి అనేక ఆర్థిక నేరాల్లో ఆయన జైల్లో ఉండడం జరిగింది. ఇవల్ల ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రాపర్గా ట్రయల్ జరిగితే ఒక జీవితంగా కాలం కాదు, రెండు మూడు జీవిత కాలాలు ఆయన జైల్లో ఉండాల్సిన నేరాలకు ఆయన పాల్పడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది ఆయన జైలుకు పోతే అనేది సందర్భంగా తెలియజేస్తున్నారు. Thank you.